నా ఇంటి బాల్కనీలోంచి వ్యూ, ఐ మీన్ నా రెసిడెన్స్ అంటే నేను ఎక్కడ స్టే చేస్తున్నాను, వేర్ ఐఎమ్ స్టేయింగ్, ఆ బాల్కనీలో నుంచి వ్యూ శ్రీశైలపు కొండలు, అదిగో శ్రీశైల శిఖరాలు, శిఖర దర్శనం, అదిగో శ్రీహరి చరణాలు అన్నట్టుగా. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా అవుతుంది, ఇంకా ఏదో కడుతున్నారు, వసతి గృహాలు, రెస్ట్ హౌస్లు, గెస్ట్ హౌస్లు. ఎన్ని కట్టినా పెరిగే పాపులేషనే కానీ తరిగే పాపులేషన్ కాదు కదా. ఇక్కడ కూడా లేడీస్ క్యాన్వాస్ షూస్ వేసుకొని వాకింగ్ చేస్తూ ఉంటారు ఈవినింగ్స్. పెద్ద రోడ్, 5-6 కిలోమీటర్లు, అది ట్రాఫిక్ లేదు, ఫ్రెష్ ఎయిర్, చాలా మంచి క్లైమేట్. నాకు ఎందుకో ఇక్కడే ఉండిపోవాలని అంత ఫ్రెష్ క్లైమేట్ కనిపిస్తుంది, చాలా ఫ్రెష్ క్లైమేట్. వెహికల్స్ ఉన్నా కూడా పెద్ద పొల్యూషన్ ఏమీ కాదు, ఇక్కడ ఉన్న ఫ్రెష్ క్లైమేట్కి వెహికల్స్ పొల్యూషన్ పెద్ద పొల్యూషన్ ఏం కాదు. 5 డ్రమ్ముల మజ్జిగలో ఒక చిటికెడు ఉప్పులాగా, పెద్ద ఎక్కడ పోతుందో తెలియదంత ఇది. ఇంకా ఇక్కడ ఒకటి పిల్లర్స్ వేసి ఒక పెద్దది, ఒక 60x60 ఒకటి బిల్డింగ్ పిల్లర్స్ వేసి వదిలేశారు కింద గ్రౌండ్ ఫ్లోర్ కట్టి. అది బాగానే ఉంది, మరి ఎందుకు వదిలేశారో దేనికి వదిలేశారో తెలీదు. బహుశా ఏదన్నా భూమి తగాదా స్ప్లిట్ ఉందేమో, సో మరి ఎందుకు అయిందో ఏమో. కాంపౌండ్ వాల్ కూడా కట్టి వదిలేశారు. వైఎస్ జగన్ నాకు ఎలాగో 20 కోట్లు ఇవ్వాలి, 20 crore rupees కాంపెన్సేషన్ రిలీఫ్, అందులో ఇది కూడా ఇచ్చేయచ్చు కదా వైఎస్ జగన్ గారు, నాకు థ్యాంక్స్తో ఇస్తారు అని.